ఆఫ్ఘనిస్తాన్లో మరణదండన, కాళ్ళు చేతులు నరికే శిక్షలు విధించే నిబంధనలు మళ్లీ చేర్చామని, గతంలో తాలిబాన్ల పాలనలో మతాచారాలు పాటించేలా చూసే శాఖకు మంత్రిగా పనిచేసిన ముల్లా నూరుద్దీన్ తురాబీ చెప్పారు. 2 దశాబ్దాల క్రితం తాలిబాన్ల పాలనలో నేరాలకు కఠిన శిక్షలు విధించిన ముల్లా నూరుద్దీన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జైళ్ల బాధ్యత చూసుకుంటున్నారు. అవసరమైతే కాళ్ళు చేతులు, శరీర అవయవాలను తొలగించే శిక్షలను మళ్లీ అమలు చేస్తామని వార్తా సంస్థ ఏపీతో ఆయన చెప్పారు. 1990ల్లో తాలిబాన్ల పాలనలో నేరస్తులకు ఇలాంటి శిక్షలను బహిరంగంగా అమలు చేశామని, కానీ కొత్త ప్రభుత్వంలో అలా అమలు చేయబోమని ఆయన చెప్పారు. హెరాత్లో తాలిబాన్లు హై ప్రొఫైల్ మహిళల కోసం వెతుకుతున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడంపై నిషేధం విధించారు. వారి దుస్తులపై కూడా ఆంక్షలు విధించారు అని హ్యూమన్ రైట్స్ వాచ్ కొన్ని రోజుల క్రితమే హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు పూర్తిగా స్వాధీనం చేసుకోవటానికి కొన్ని రోజుల ముందు తాలిబాన్ జడ్జ్ హాజీ బదరుద్దీన్ బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీతో బాల్క్ ప్రాంతంలో మాట్లాడారు. నేరాలకు కఠిన శిక్షలు విధించే తాలిబాన్ల విధానాన్ని, ఇస్లామిక్ చట్టాలపై వారికి ఉన్న అవగాహనను తాను సమర్థిస్తున్నానని ఆయన అన్నారు. షరియా చట్టంలో పెళ్లికి ముందు సెక్స్ నేరం. దానికి మహిళలకి పురుషులకి ఇద్దరికీ బహిరంగంగా 100 కొరడా దెబ్బల శిక్షగా ఉంది. పెళ్లైన వాళ్ళు అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపడం, దొంగతనం చేసిన వారి చేతులు నరకడం వంటి నిబంధనలు ఉన్నాయని ఆయన చెప్పారు. తాలిబాన్ల మత ఛాందసవాద ధోరణి సంప్రదాయ సంకుచిత మనస్తత్వం ఉన్న కొందరు ఆఫ్ఘన్ ప్రజలకు అనుగుణంగా ఉంటుంది. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ ఇమేజ్ ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉందని చూపించుకుంటున్నారు. అదే సమయంలో సంప్రదాయ మనస్తత్వం ఉన్న ఆఫ్ఘన్లకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1990ల్లో సంగీతం విన్న, గడ్డం తీసేసిన, కఠిన శిక్షలు విధించడంలో విమర్శలు ఎదుర్కొన్న ముల్లా నూరుద్దీన్ తాలిబాన్ల కఠిన శిక్షల నిబంధనలు కొనసాగుతాయని ఇప్పుడు కూడా చెబుతున్నారు. అయితే టీవీ చూడడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ఫోటోలు వీడియోలు తీసుకోవడం లాంటివి వాటిని అనుమతిస్తామని చెప్పారు. తాలిబాన్ల గత ప్రభుత్వంలో కఠిన శిక్షలు అమలు చేసిన ముల్లా నూరుద్దీన్పై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. ఇలాంటి శిక్షలను బహిరంగంగా అమలు చేయాలా వద్దా అనే దానిపై తాలిబాన్ ప్రభుత్వం ప్రస్తుతం చర్చలు జరుపుతోందని, దీనిపై ఒక విధానం రూపొందిస్తారని నూరుద్దీన్ చెప్పారు. 1990ల్లో ఆఫ్ఘనిస్తాన్లో నేరాలకు పాల్పడిన వారిని బహిరంగంగా మసీదుల దగ్గర మైదానంలో లేదా కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో శిక్షించేవారు.